హరితహారం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వారంలో అడవి డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఎక్కడ చూసినా ఎండిపోయినట్టు ఘోరమైన పరిస్థితి. పంటలు పండాయి, ప్రజలు మొత్తం పలాయనం, వలసపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. బోర్లు వేస్తే 800 ఫీట్లు, 900 ఫీట్లు, 600 ఫీట్లు వేస్తే బోర్లు పడాయి. అట్లా ఎన్నో బోర్లు వేసి వేసి రైతులు చాలా బాధలకు గురైనారు. కాబట్టి వాటన్నిటిని గమనించి పాట కూడా నేనే రాసినది, వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి. అంటే పచ్చని అడవి చెట్లున్నట్టయితే కోతులు ఊర్ల మీదకి రావు. మనం అనుభవించే కోతల బాధ కూడా మీకు తెలుసు. నీళ్లను ఆకర్షించాలన్నా భూమిలో ఉన్న నీళ్లను కానీ పైన మేఘాల ద్వారా వచ్చే నీళ్ళను కానీ ఆకర్షించాలంటే ఖచ్చితంగా పచ్చదనం ఉండి తీరాలి. పచ్చదనం యొక్క గొప్పతనం అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎంతోమంది నవ్వులాటగా ఇదేం పని చెట్లేని కేసీఆర్కి ఏం పనిలేదు అనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఇలా తుమ్మురులో కనబడతా ఉంది. మా కరుణాకర్ రెడ్డి మా ఎంబడి ఇప్పుడే తిరిగి సర్పంచ్ గారు చూపెడతా ఉన్నాడు, బ్రహ్మాండంగా కనపడతా ఉంది. కళ్ళకు పండగలాగా పండగ చేసుకున్నంత సంతోషం కనపడతా ఉంది. ఇట్లనే అనేకమైనటువంటి అడవులు ఏవైతే నాశనం అయిపోయి చచ్చిపోయినాయో వీటిని రిజ్యువినేట్ చేయాలి. ఈ అడవి పెంచడం కోసం నేను అవలంబించిన పద్ధతి ఏంటంటే, నా ఆఫీసులో ఇద్దరు సెక్రటరీలు ఉన్నారు, మా భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రియాంక వర్గీస్ గారు. వాళ్ళు ఒక హరిత సైనికుల్లాగా నా ఆఫీసులోనే ఉండి ఎప్పటికప్పుడు ఎవరు పీసీసీఎఫ్ ఉన్నా పీసీసీఎఫ్లకు నాకు చీఫ్ సెక్రటరీ గారికి కోఆర్డినేషన్ చేసి తగిన నిధులు ఇప్పించి అద్భుతమైన కృషి చేసినాం. చాలా గొప్ప పని జరిగింది. ఎక్కడ చూసినా తెలంగాణలో దారులు కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ బ్రహ్మాండంగా మనం పెంచుకోగలిగినాం, ఇంకా కూడా పెంచుకుంటాం. దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. మా సర్పంచ్ సోదరులను ఇంతకుముందు అనిత గారికి చెప్పినాను, జడ్పి చైర్మన్ గారికి కూడా, మీరు గ్రామానికి పోయినప్పుడు తప్పకుండా నర్సరీలు ఇన్స్పెక్ట్ చేయాలని సర్పంచులందరూ నేను కోరుతా ఉన్నా. మీకన్నా ముందున్న సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి ఆ కీర్తి దక్కలే. కానీ గ్రామాలను పచ్చబడగొట్టి చెట్లు వచ్చిన ఆ కీర్తి మీకే దక్కింది. దయచేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు కావాలంటే అదనంగా డబ్బులు కావాలని కూడా ఏర్పాటు చేద్దాం. కానీ ఆ ప్రోగ్రామ్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగా ఉంటే మనకు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే, వాతావరణం అనుకూలం లేకపోతే ఎడారిలో పోయి పెద్ద కొడ్డిసారి విడిచిపెడితే ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉంటే ఏముంటుంది? పనికిరాదు. కాబట్టి బతికదానికి వీలైనటువంటి వాతావరణ పర్యావరణ పరిస్థితులు నిర్మించడం కూడా మన జనరేషన్ యొక్క బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. మీరు చెప్తే నమ్మరు, ఈ ప్రయత్నం పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం వాళ్ళ వాళ్ళ దేశాలలో వాళ్ళ అవసరాలను బట్టి రెండు దేశాలు బాగా చేసినాయి. చైనా దేశంలో గోబి అని ఒక ఎడారి ఉంటుంది, అది ప్రతి సంవత్సరం కొన్ని వందల మైళ్ళు ఇసుకతో భూమిని కప్పేస్తూ ఉంది. చైనా దేశమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఆ ఎడారిని విస్తరించనియద్దు, మన బతుకులు నాశనం అయిపోతాయి అని చెప్పి పట్టుబట్టి మొండిగా వాళ్ళు 500 కోట్ల మొక్కలు నాటినారు మొత్తం దేశమే విజృంభించి. ఆ తర్వాత పచ్చదనం తగ్గిపోయి అనేక బాధలు పడి గుర్తించే నిజం తెలుసుకొని దాని మీద యుద్ధం చేసిన మరొక దేశం బ్రెజిల్ దేశం. వాళ్ళు సుమారు 300 కోట్ల మొక్కలు నాటినారు. ఇలా తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలు మనం ఆల్రెడీ నాటినాం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతా ఉంది. ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ప్రతి గ్రామంలో ఏ ఊరికి ఆ ఊర్లోనే నర్సరీ, ఏ ఊరికి ఆ ఊర్లోనే పల్లె ప్రకృతి వనం, దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్క్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా దాదాపు 170 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. ఇంకా కూడా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ యొక్క విజయం మనందరి విజయం, మన సమిష్టి విజయం. తెలంగాణ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడే నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరినాను, ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలు ఫ్రీగా పంచడానికి 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పల వృక్షాలు పెంచండి, పల్లెలలో ప్రజలకు ఫ్రీగా సప్లై చేయండి, సర్పంచులకు ఇస్తే వాళ్ళే పంచి పెడతారని చెప్పి ఇంతకుముందే కోరడం జరిగింది. అది కూడా మొదలు పెడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.